Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko tammulla shock TDP lo em jarugutondante తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అధినేత చంద్రబాబు ఒకవైపు చెమటోడ్చుతుండగా మరోవైపు పార్టీలోని నేతలు పలువురు స్పందించడం లేదు. ఆయన జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు ఆ రెండు రోజులు హడావిడి చేస్తున్నారు. పర్యటన ముగియగానే మాయమవుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఇప్పటి నుంచే వారిని దూరం పెట్టాలనే డిమాండ్ టీడీపీలో ప్రారంభమైంది. జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇరు పార్టీల మధ్య ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇంత కష్టపడి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి శ్రమిస్తే చివరి నిమిషంలో పొత్తుల్లో భాగంగా తమ సీటు కేటాయిస్తే ఖర్చు చేసిన డబ్బులన్నీ బూడిదల పోసిన పన్నీరు అవుతాయనే భావనలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. ఒకవేళ పొత్తు పొడిస్తే ఏ సీట్లు కేటాయిస్తారనే విషయంలో కొంత అవగాహన ఉన్న నేతలు మౌనం వహిస్తున్నారు. ఈ తరహా నేతలు చంద్రబాబు వచ్చినప్పుడే కనపడుతున్నారని, ఇతర సమయాల్లో పార్టీని పట్టించుకోవడం లేదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా ముందుగా ఎవరి పని వారు చేసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒంటరిగా వెళ్లి ఘన విజయం సాధించాలనే యోచనతో పార్టీ ఉందని, అయితే చివరి నిమిషంలో పొత్తులపై ఒక స్పష్టత రావచ్చని, జనసేనకు దాదాపు 40 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి ఇప్పుడున్న సీట్లతో పాటు 2014లో గెలిచి 2019లో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని నేతలు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇతర నియోజకవర్గాల్లోని నేతలు మాత్రం ప్రజలకు ముఖం చాటేస్తున్నారని, వీరిని ఒక కంట కనిపెట్టి ఉంచాలనే డిమాండ్ వస్తోంది. నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, వారి సమస్యలను పట్టించుకోవాలని, ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుందో అక్కడ ఇంకా పటిష్టం కావాలని, అందుకు అధిష్టానంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. అయినప్పటికీ నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్న నేతలపై ఏం చేయాలనే విషయమై అధిష్టానం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందని, వారిపై నివేదిక కూడా సిద్ధమైనట్లు సమాచారం. రానున్న ఎన్నికలతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎటువంటి అలసత్వానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది. గతంలోలా మొహమాటాలకు పోకుండా కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్న తరుణంలో టీడీపీ భవిష్యత్ నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటాయని పలువురు సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.